Hi, you are watching Satya Smart Life. Please subscribe. ఈ వీడియోలో స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్, ఆలుతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్, స్వీట్ కార్న్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనం చిప్స్లో కానీ పిజ్జాలో కానీ ఈ కాంబినేషన్ చూస్తుంటాము. దీంట్లో ఒక ఆలు వేసి కర్రీ చేస్తే దోశకి, చపాతీకి, పుల్కా వీటన్నిటికి కూడా చాలా టేస్టీ ఉంటుంది, చాలా తొందరగా కూడా తయారవుతుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. నాలుగైదు పచ్చిమిర్చిలు కట్ చేసి ఒకసారి వేయించుకోవాలి. తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ప్లస్ స్ప్రింగ్ ఆనియన్ పైన ఉండే ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఇప్పుడు ఒక కప్పు ఆలు ముక్కలు వేసి ఒక కప్పు స్వీట్ కార్న్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మగ్గనివ్వాలి. 5-6 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇందులో వాటర్ వేసే అవసరం ఉండదు. స్ప్రింగ్ ఆనియన్, ఆలు అన్నీ కలిపి వాటర్ వచ్చి అవే మగ్గిపోతాయి కాబట్టి వాటర్ అవసరం లేదు. ఇప్పుడు అన్నీ ఇలా కలిపి మూత పెట్టేసి మళ్ళీ ఒక 4-5 మినిట్స్ సిమ్లోనే మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి అన్నీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఆలోని ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే అది ఉడికిపోయింది అనుకోండి, స్వీట్ కార్న్ అన్నీ కూడా ఉడికిపోయి ఉంటాయి. ఇది ఉడికిపోయింది కాబట్టి దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 నిమిషం మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. చాలా తొందరగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ మసాలా లేకుండా చాలా లైట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.